السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ناظرین, میں آپ کا میزبان حافظ محمد فصیح الدین مدک اور آپ دیکھ رہے ہیں مدک فاش نیوز. آئیے ڈالتے ہیں آج کی خبر پر ایک نظر. نرساپور حلقے میں آج ٹی پی سی سی کے ریاستی نمائندے مسٹر رنجنیلو گوڑ کی قیادت میں محرم تہوار کے موقع پر مسلم بھائیوں نے بڑی تعداد میں کانگریس پارٹی میں شمولیت اختیار کی ہے. ٹی پی سی سی کے نائب صدر مسٹر گالی انیل کمار, ٹی پی سی سی کے ریاستی نمائندے مسٹر رنجنیلو گوڑ, ٹی پی سی سی جنرل سیکرٹری مسٹر راجی ریڈی نے مسلمانوں کو کانگریس پارٹی کھنڈوا پہناتے ہوئے پارٹی میں شامل کیا. اس موقع پر رنجنیلو گوڑ نے کہا کہ اگر ہندو مسلمان بھائی چارہ ہوں گے تو پوری دنیا امن رہے گی. انہوں نے کہا کہ مسلمانوں کی بھلائی صرف کانگریس پارٹی سے ہی ممکن ہے اور یہ کانگریس ہی تھی جس نے مسلمانوں کو 4% تحفظات فراہم کیے تھے. اس موقع پر نرساپور ایم پی پی جیوتی سریش نائک, بلاک کانگریس صدر رضوان, سینئر کانگریس پارٹی لیڈر سری نواس گپتا, منڈل کانگریس صدر ملیشم, اربن کانگریس صدر ڈی انجنیلو گوڑ, ہتنورا منڈل کانگریس صدر کرشنا, اقلیتی لیڈر حکیم, نرساپور منڈل اقلیتی کانگریس صدر مسٹر عظمت, بی سی سیلز صدر اشوک گوڑ کے علاوہ کانگریس پارٹی کے اہم شخصیات شریک رہے. آئیے اس سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش کریں. అన్ని రకాల లోన్లు పెట్టి అన్ని రకాలుగా పెట్టిన తర్వాత అందరి అల్పసంఖ్యాకులు అంటుంటే ఎవరైతే తక్కువ ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ మన సిక్కు మైనార్టీస్ కానీ అందరికీ కూడా తర్వాత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీకు కూడా సముచిత స్థానం ఇచ్చింది. మన దగ్గర కనుక చూసుకున్నట్టు అయితే మనము మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు చాలా మంది లీడర్లు ముస్లిం మైనార్టీ లీడర్లు ఉన్నారు, కానీ వేరే పార్టీలో ఉంటారా? ఇంతగానం స్వేచ్ఛ ఉంటుందా? ఈరోజు ఇంతగానం మనం మాట్లాడేకన్నా హక్కు ఉంటుందా మనకి ఈరోజు? అందుకోసానికి నేను సందర్భంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరోసారి తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు కావు, మన హక్కులను కాపాడుకునే ఇయ్యాల దేశంలో జరిగే ఎలక్షన్లు అన్ని కూడా తర్వాత ఎవరైతే భారతదేశంలో నివసించే వారు ప్రజాసన్న బద్ధంగా మన హక్కులను కాపాడుకోవాలంటే బీజేపీని అటు మతతత్వవాదులను ప్రాంతీయవాదులను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్టయితేనే దేశంలో మనం కొంత సేవ చేయడానికి, మనలాంటి పేదవాళ్ళకి సేవ చేయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తర్వాత అవకాశం ఏర్పడుతుంది. అందుకోసానికే నేను ముస్లిం మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు మనమందరికి మనకేదో జరుగుతుంది, మనకేం జరగట్లేదు కానీ మన చేతులు మూసుకుంటే చాలా ప్రమాదం పొంచి ఉంది. బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటే. వారు అన్ని విధాలుగా కూడా బీజేపీకి సపోర్ట్ చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీని సమర్థించదు, బీజేపీని వ్యతిరేకిస్తుంది, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది, కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాక వర్గాల కోసం మునికి ముస్లిం మైనార్టీల వర్గాల కోసం మీ హక్కులను కాపాడడానికి కోసానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అటు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే ఇంటిని కోయించేస్తా, కడప కడప పోయితా మనం చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది ఈరోజు. అందుకోసానికి కొన్ని కొన్ని కారణాల వల్ల ఈరోజు తర్వాత మనము వెనుకబడి